లేటెస్ట్ అప్డేట్ కోసం అల్ట్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నమస్తేస్తు మహామాయే, శ్రీపీఠే సుర పూజితే, శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నాన్నా, ఓసారి లేచి నిలబడండి. నిలబడ్డా. థ్యాంక్ యూ నాన్నా. దేనికిరా? అదే, మీరు పెళ్లికి ఒప్పుకున్నందుకు. అదే, కూతుర్ని ఎంత ప్రాణంగా చూసుకున్నా పెళ్ళిడు వచ్చాక గుండెల మీద భారంగానే ఉంటుంది కదమ్మా. పైగా ఏ వయసులో జరగాల్సిన ముద్దు ముచ్చట్టు ఆ వయసులోనే జరిగిపోవాలి. తట్టు నా కూతురు ఆర్డర్ వేసిన తర్వాత
నేను కాదనుకుని ఉంటానా? నాకు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది నాన్న. ఆ సర్ప్రైజ్ ని అలాగే దాచుంచు. పెళ్ళైన తర్వాత మీ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత వాళ్లతో షేర్ చేసుకోవాలి. పోండి నాన్న. అచ్చరే, ఆ రోజు నేను పెళ్లి సంబంధాలు చూస్తానంటే ఇప్పుడప్పుడే నాకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నా? అది మీరు అప్పుడప్పుడే కోలుకుంటున్నారు కదా, మిమ్మల్ని బాధ పట్టినట్టు అవుతుందేమోనని. ఇంతకాలం పెళ్లి చేసుకునే ప్లాన్ ఉన్నా చెప్పకుండా దాచిపెట్టావు, అంతేనా? మీ మనసులకు నచ్చిన పనులు చేయడం నాకు ఇష్టం లేదు. యునో వన్ థింగ్, పిల్లలు కోరింది ఏదైనా చేసిన తర్వాత వాళ్ళ మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంటే చూసి నేను ఆనందంగా ఫీల్ అవుతానమ్మా. అందుకే నువ్వే కాదురా, సుప్రియ, విక్కీ, నాని ఎవరేదడిగినా చేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉంటాను. మాకు తెలుసు నాన్న, అందుకే మీరంటే మా అందరికి ప్రాణం. మీరంటే కూడా నాకు అంతేరా, త్వరగా వెళ్ళి పడుకో, తొందరలోనే మంచి రోజు చూసి పెళ్లి పనులు మొదలెడతాను. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ బాయ్. రేణు, లలిత అత్తయ్యకి ఫోన్ చేసేవు, వెంటనే ఈ విషయం చెప్పాలి. సరేమా. హలో పల్లవి, రేణు మాట్లాడుతున్నాను. ఏయ్ రేణు, నువ్వా? ఎలా ఉన్నావే? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను. నేను ముందు అత్తయ్యని పిలువు మనవే. పల్లవి, ఓసారి అత్తయ్యని పిలు, అమ్మ మాట్లాడుతుందట. సరే, ఒక నిమిషం లైన్లో ఉండు. అమ్మా, అమ్మా. ఏంటి, మహాలక్ష్మి అత్తయ్య నీతో మాట్లాడాలట. హలో మహాలక్ష్మి. వదినా, నీకో శుభవార్త. ఏంటమ్మా? ఈయన రేణు సురేష్ల పెళ్లికి ఒప్పుకున్నారు. నిజంగానా? అవును. ఏంటమ్మా, శ్రీనివాసరాజు మావయ్య రేణు సురేష్ల పెళ్లికి ఒప్పుకున్నారట? నిజంగానా? నేను అస్సలు నమ్మలేకపోయాను. వదినా, పోన్లేమ్మా, కనీసం ఒకవైపు సమస్య తీరినా తీరినట్టే. నేను అదే అనుకున్నాను. వదినా, మరి మీ అన్నయ్యకి ఇప్పుడే ఈ విషయం చెప్పేమంటావా? అంత పని చేసావు, నువ్వు తొందరపడుకు. వదినా, ఈయన ఎలాగో ఒప్పుకున్నారు కాబట్టి మంచి రోజు చూసుకుని మేమే ఇంటికొచ్చి అన్నయ్యతో చెప్తాం. సరే, అంతవరకు అన్నయ్యకి తెలియనివ్వకు. ఉంటాను. చూడమ్మా, ఇప్పుడే చెప్తున్నాను, రేణు మన ఇంటి కోడలైన తర్వాత అత్తగారి డామికం చూపించి బెదరగొట్ట మాకు. చాలే నూర్మీదే.
హలో ప్రీతి, నేను విక్రమ్ని. ఎలా ఉన్నా విక్రమ్? బాగున్నాను ప్రీతి. రితిక నంబర్ కొద్ది రోజులుగా పనిచేయట్లేదు, తన కొత్త నంబర్ ఉంటే ఇస్తావా? సారీ విక్రమ్, తన కొత్త నంబర్ నాకు తెలియదు. తెలీదా? పోనీ, తన నెంబర్ తెలిస్తే వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగే, బాయ్. మావయ్య, ఎప్పుడొచ్చారు మీరు? ఆఫీసులో స్టాఫ్ ఉన్నారని కాన్ఫరెన్స్ రూమ్లో ఒంటరిగా కూర్చొని ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నావు? ఏదో టెన్షన్గా ఉన్నట్టున్నావు, ఏంటి ప్రాబ్లం? లవ్వా? చాచా, లవ్వా గివ్వా అలాంటిదేం లేదు మావయ్య. అయినా ఎందుకలా అడుగుతున్నావు? ఏమి లేదులే, దూరం నుంచి చూస్తే నువ్వు ఫోన్లో మాట్లాడటం అలా కనిపించింది నాకు. అదా ఫ్రెండ్స్ మావయ్య, సినిమాకి వెళ్దామని ఒకటే ఫోర్స్ చేస్తున్నారు. ఆఫీస్లో ఇంత పని పెట్టుకుని ఎలా వెళ్తాం చెప్పండి. అందుకే కుదరదని చెప్పాను. దానికి వాడు ఫీల్ అయిపోతే కొంచెం నచ్చ చెప్తున్నాను అంతే. దానికి నువ్వేమో కుర్రాడివి కదా, పైగా అందగాడివి. మా డౌట్స్ మాకుంటాయి మరి, ఇలా అతికినట్టు చెప్తే నమ్మేస్తాం. మామయ్యా. అయ్యా నన్ను వదలవయ్యా, నొప్పిగా ఉందయ్యా. చెప్పవయ్యా, టెల్ మీ వాట్ టు డూ నౌ. వెళ్ళవయ్యా, వెళ్ళి పని చూడవయ్యా. పోవయ్యా. ఏమిటై ఇవాళ చాలా హుషారుగా ఉన్నట్టున్నావు. ఇవాళే కాదండి, ఇక నుంచి నేను ఇల్లు ఎప్పుడు హుషారుగానే ఉంటాం. కూర్చోండి. అక్కడ కాదు, ఇక్కడ నా పక్కన కూర్చోండి. ఎందుకో అంత హుషారు? ఎందుకంటే నా కూతురు. కాదు కాదు కాదు, మన అమ్మాయి నన్ను పూర్తిగా అర్థం చేసుకుంది కాబట్టి. నిజంగానా? అవునండి, అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, ఇంతకాలం నా మీద కోపం ఉన్నా లోపల దాచుకున్న నా మీద ప్రేమను ఇప్పుడు బయటపెడుతోంది. అస్సలు నమ్మలేకపోతున్నాను తెలుసా. నేనే నమ్మలేకపోయాను అన్నట్టు రుద్రలో మార్పుకి కారణం ఎవరో చెప్పుకోండి చూద్దాం. తెలీదే. మహాలక్ష్మి అండి. మహాలక్ష్మి? నిజంగానా? నిజంగా నిజమండి. ఏమండి, మన రుద్ర నా చేతి గోరుముద్దలు కూడా తింది. ఇలాంటి రోజు కోసం ఎంతో కాలం ఎదురు చూశానండి. పాపం పిచ్చిపిల్ల, నేను చేసింది క్షమించరాని తప్పమ్మా అంటూ నన్ను కౌగులించుకుని ఏడ్చింది తెలుసా? అవునా? అవునండి. అయినా చిన్నపిల్లలు తప్పులు చేయడం సహజమే కదండి. మీకు ఇంకో విషయం తెలుసా, వంట దగ్గర నుంచి ఇంటి పనులన్నీ కూడా రుద్రే చూసుకుంటోంది. ఇక నుంచి మా ఇద్దరి మధ్య ఎడమొహం పెడమొహం ఉండవు కదండి. ఏంటి అలా అయిపోయారు? ఏం లేదు. ఏంటో చెప్పండి. రుద్ర నీకు దగ్గరైనట్టు నాకు దగ్గరవదని ఒక్క క్షణం బాధ కలిగింది అంతే. బాధపడకండి, ఏదో ఒకరోజు రుద్ర మీకు కూడా దగ్గర అవుతుంది. అది జరిగే పని కాదు రాధా. రుద్రకి తన కన్న తండ్రి మీద ఎంత కోపం ఉందో నాకు తెలుసు. తను నన్ను బతికుండగానే కాదు, చచ్చిన తర్వాత కూడా క్షమించదు. ప్లీజ్ అలా మాట్లాడకండి. రేణు పెళ్లి విషయం ఎంతవరకు వచ్చింది? ప్రయత్నాల్లో ఉన్నాం రాధా. తనకు మంచి సంబంధం చూడాలి, తన పెళ్లి గ్రాండ్గా జరిపించాలి. ఊళ్ళో ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున ఆహ్వానించి వాళ్ళందరి సమక్షంలో నా భూతో నా భవిష్యత్ అన్నంత ఘనంగా పెళ్లి జరిపిస్తాను రాధా.
నువ్వేంటి ఎలా అయిపోయావు? ఏం లేదు, రేణు చాలా అదృష్టవంతురాలు, అందుకే మీ చేతుల మీదుగా అందరి సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళుతుంది కదండి. కానీ రుద్రకు అదృష్టం లేదు కదా. ఇందులో దురుద్దేశం ఏం లేదండి. తండ్రి పేరు కూడా తెలుసుకోలేని నా కూతురు పెళ్ళి ఎలా జరుగుతుందో అన్న బాధలో అన్నానంతే. సారీ అండి. రేణు చాలా అదృష్టవంతురాలు, అందుకే మీ చేతుల మీదుగా అందరి సమక్షంలో గ్రాండ్గా పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళుతుంది కదండి. రుద్రకు అదృష్టం లేదు కదా. తండ్రి పేరు కూడా తెలుసుకోలేని నా కూతురు పెళ్లి ఎలా జరుగుతుందో అన్న బాధలో అన్నానంతే. ఏమండి, మీరే భోంచేస్తానని భోంచేయకుండా ఉన్నారు? రండి వడ్డిస్తాను. పెట్టు. ఏమండి, ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? నువ్వు చెప్తే కదా తెలిసేది. మీకు ఇష్టమైన వెజిటబుల్ బిర్యానీ చేశాను. ఈరోజు ఏంటి ఇంత సంతోషంగా ఉన్నావు? ఏమైనా గుడ్ న్యూస్ ఉందా? మీకు తెలియని గుడ్ న్యూసా? అదేం లేదండి, ఆ అల్లరి పిల్ల రుద్ర ఇంటికొస్తేనే చాలు, ఇల్లంతా సందడి చేసేస్తుంది. భలే చలాకీగా ఉంటుంది, ప్రతి విషయంలోనూ చురుకే. ఏంటో తెలీదో, రుద్రని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందండి. మనందరితో భలే కలిసిపోయింది. రుద్ర ఎప్పటికీ మరింట్లోనే ఉంటే మంచిది కదా. అదెలా కుదురుతుంది మహా? తను ఆడపిల్ల, ఎప్పటికైనా పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళాల్సిందే కదా. అది నిజమే అనుకోండి. నువ్వేం తప్పుగా అనుకున్నంటే నీకు విషయం చెప్తాను. ఏంటది? మన రేణుకు పెళ్ళైన తర్వాత ఆగిపోయారేమిటి చెప్పండి. తర్వాత ఒక మంచి సంబంధం చూసి రుద్రకు మనమే పెళ్లి జరిపిస్తే, పాపం వాళ్ళకంటూ ఎవరు లేరు కదా. నా మట్టి బుర్రకి ఈ విషయం తట్టనే లేదే. మీరు చెప్పినట్టే చేద్దామండి. ఈ విషయం తెలిస్తే రాధగారు కూడా చాలా సంతోషిస్తారు. పాపం ఎన్నెన్నో కష్టాలు పడ్డారు, ఇకనైనా వాళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఉండాలి. వాళ్ళకి మనం తప్ప ఇంకెవరున్నారు? రేణు పెళ్ళవగానే రుద్ర పెళ్లికి ఏర్పాట్లు మొదలు పెట్టేద్దాం. నీ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ మహా. ఎందుకు ఇప్పుడు నన్ను పొగుడుతున్నారు? మీరు కూర్చోండి, మీరు ముందు భోంచేయండి. ఏం లేదు మహా.
మీరెప్పుడూ ఇంతే కదా, ఏది పూర్తిగా చెప్పరు. సరిసరే, నాకు చాలా పనులున్నాయి. రుద్ర జాతకం తీసుకోవాలి, పెళ్లిళ్ల పేరయ్యని కలవాలి. మీరు భోంచేసి మందులు వేసుకోండి, సరేనా?